కుమారి ఆంటీ సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా వినిపిస్తున్న పేరు హైదరాబాద్లో స్ట్రీట్ ఫుడ్ సెంటర్ నిర్వహించుకునే సాధారణ మహిళే ఈ కుమారి ఆమెను సోషల్ మీడియా తెగ ఫేమస్ చేసింది ఎంతలా అంటే సినిమా ప్రమోషన్స్ కోసం సినీతారులు సైతం ఆమె వద్దకు వచ్చేలా ఇలా కాలం కలిసొచ్చి తక్కువ కాలంలోనే చాలా ఫేమ్ అవ్వడంతో కుమారి ఫుడ్ బిజినెస్ మరింత ఊపందుకుంది ఎంతలా అంటే మూడు పువ్వులు ఆరు కాయలు అనే విధంగా కుమారి ఆంటీ ఫుడ్ బిజినెస్ సాగింది ఒక్కసారైనా అక్కడ తినాలని నుంచో కుమారి ఆంటీ ఫుడ్ సెంటర్కు ప్రజలు రావడం మొదలు పెట్టారు లక్షలు మాత్రమే దీంతో ఆ ప్రాంతమంతా జనాలతో కిక్కిరిసిపోతోంది అయితే రోడ్డు పక్కనే ఈ ఫుడ్ సెంటర్ నిర్వహిస్తూ ఉండడంతో వచ్చిన వాళ్లంతా తమ వాహనాల్ని రోడ్డుపైనే నిలుపుతున్నారు దీంతో ఇతర వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగేంత విధంగా సాగిందంటే ఎంతలా బిజినెస్ సాగిందో అర్థం చేసుకోవచ్చు అయితే తాజాగా ఈ కుమారి ఆంటీ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్ని షేక్ చేసింది అసలు కుమారి ఆంటీ కదేంటి వచ్చింది ఏమే అసలు ఏం జరిగింది ఇప్పుడు తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లోని గుడివాడ ప్రాంతానికి చెందిన దాసరి సాయి కుమారి ఉపాధి కోసం వచ్చారు మొదట్లో ఆమె భర్త ఆటో నడిపి కుటుంబ పోషణ చేస్తూ ఉండేవాడు కానీ అదంత లాభసాటిగా లేకపోవడంతో ఏదైనా బిజినెస్ చేయాలని నిర్ణయించుకున్నాడు గతంలో హోటల్ నిర్వహించిన అనుభవం ఉండడంతో ఇదే బిజినెస్ చేయాలని భావించాడు అనుకున్నట్టే మాదాపూర్లోని కోహినూర్ హోటల్ ఎదురుగా రోడ్డు పక్కనే ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేశారు భార్య కుమారికి ఆ ఫుడ్ సెంటర్ నిర్వహణ బాధ్యతలు అప్పగించాడు తమ ఫుడ్ సెంటర్కు వాళ్ళతో కుమారి ఎంతో ఆప్యాయంగా పలకరించడం ఎంతో ప్రేమతో ఆహార పదార్థాలు వర్ధించడం చేసేది చిన్న నాన్న అంటూ ఆప్యాయంగా పలకరించడం ఏ ఆహార పదార్థాలు ఉన్నాయి వాటి ధరెంతో చెప్పే విధానం జనాలకు బాగా నచ్చింది ఇది గమనించిన మీమస్ కుమారిపై మీమ్స్ చేయడం ప్రారంభించారు నాన్న మీ బిల్ వెయ్యి రూపాయలు రెండు లివర్లు ఎక్స్ట్రా అంటూ కుమారి ఆంటీ మీమ్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది అంతేకాదు వెజ్ వెజ్ రుచులు అద్భుతంగా ఉండడంతో రోజు రోజుకు ఆమె ఫుడ్ సెంటర్కు గిరాకీ పెరిగింది చుట్టుపక్కల ప్రాంతాల ఉద్యోగులు చిరు వ్యాపారులు చేసుకునే వాళ్ళు కుమారి వద్దే భోజనం చేసేవారు అక్కడికి రెగ్యులర్గా వచ్చే యువత ఆంటీ ఆంటీ అంటూ అడిగి మరీ రుచికరమైన భోజనాన్ని తీసుకుంటారు దీంతో కుమారి కాస్త కుమారి ఆంటీగా మారిపోయారు హాయిగా సాగుతున్న కుమారి జీవితంలోకి సోషల్ మీడియా ఎంటరై రచ్చరచ్చ చేసింది ఫుడ్ బ్లాగ్స్ చేసే వాళ్లకి కుమారి ఆంటీ ఫుడ్ సెంటర్లో రుచికరమైన భోజనం లభిస్తుందని తెలిసింది దీంతో వీడియోలు తీసుకునే యూట్యూబ్తో పాటు మిగతా సోషల్ మీడియా మాధ్యమాల్లో పెట్టేశారు నుంచి కుమారి ఆంటీ జీవితం మరో టర్న్ తీసుకుంది ఇలా తన ఫుడ్ సెంటర్ వీడియోలు మీమ్స్ వైరల్ కావడంతో కుమారి ఆంటీ ఫేమస్ అయ్యారు ఆమె ఫుడ్ సెంటర్కు గిరాకీ కూడా బాగా పెరిగింది ఇలా కొద్ది రోజులుగా కుమారి ఫుడ్ బిజినెస్ పూర్తిగా మారిపోయింది ఇలా తెచ్చిన ఆహార పదార్థాలు అలా అయిపోతున్నాయి దీంతో సోషల్ మీడియా పుణ్యమాని తాను ఫేమస్ కావడమే బిజినెస్ కూడా బాగా అనుకుంటున్న సమయంలోనే కుమారి ఆంటీకి పోలీసులు షాక్ ఇచ్చారు కుమారి నిర్వహించే ఫుడ్ సెంటర్లో భోజనం చేయడానికి భారీగా జనాలు వస్తున్నారని వాళ్లంతా తమ వాహనాల్ని రోడ్లపైనే నిలుపుతున్నారని పోలీసులు గుర్తించారు దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని నిర్ధారించుకున్న పోలీసులు కుమారి ఆంటీ ఫుడ్ సెంటర్ను క్లోజ్ చేశారు అంతేకాదు ఆమెపై పోలీస్ కేసు కూడా నమోదైనట్టు తెలుస్తోంది దీంతో కుమారి ఆంటీ దంపతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు తమకు జీవనాధారమైన ఫుడ్ సెంటర్ను మూసివేయడం తగదని పొట్ట కొట్టవద్దని పోలీసులను కూడా కోరారు తాజా పరిణామాలతో కుమారి ఆంటీ ఇక తనను ఫేమస్ చేయవద్దని ఫుడ్ సెంటర్లో వీడియోలు తీయవద్దని ఫుడ్ బ్లాగర్స్ మీడియా వాళ్లను కోరుతున్నారు ప్రశాంతంగా తన బిజినెస్ ఏదో తన్ను చేసుకోని కోరుతున్నారు గతంలో మాదిరిగా ప్రశాంతంగా తన పనేదో తాను చేసుకునేలా చూడాలని ఇకపై వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడం మీడియాలో ప్రసారం చేయడం లాంటి వాపాలని కుమారియాంటీ కోరారు అయితే ఇటీవల ఫుడ్ స్టాల్ ని పది రోజుల పాటు మూసివేయాలని ట్రాఫిక్ అధికారులు నిబంధనలు విధించారు కుమారియాంటీ స్ట్రీట్ ఫుడ్ కారణంగా రోడ్లో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోందని కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ సెంటర్ను తొలగించారు ఈ ఘటనపై ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు అంతేకాకుండా కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ ను యథావిధిగా కొనసాగించాలని డీజీపీ మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలనకు ప్రాధాన్యం ఇస్తుంది అంటూ ముఖ్యమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది దీంతో మళ్లీ కుమారి ఆంటీ వార్తల్లో నిలిచింది ఏకంగా సీఎం ఏ తన ఫుడ్ స్టాల్ పట్ల స్పందించడం ఆనందంగా ఉందని సీఎం వచ్చి తన స్ట్రీట్ ఫుడ్ లో అనడం గౌరవంగా భావిస్తున్నానని కుమారి ఆంటీ మీడియాకు చెప్పారు